పరిశుద్ధుడ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చి నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి, నీ అమూల్యమైన మాటలు మేము ధ్యానించుకోవడానికి నువ్వు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు. ఒక కొడుకును అది నుంచి అంతం వరకు అధ్యక్షత వహించమని మా అందరితో నువ్వు మాట్లాడమని వేడుకుంటున్నా. అయ్యా, చుట్టూ లోకంలో ఎంతో భయంకరమైన పరిస్థితులు ఎదురవుతుండగా నాయన, ఇటు పరిస్థితుల్లో మేము నేను నమ్ముకొని నీ మార్గంలో నడుస్తూ నాయన ప్రభు నీ రాజ్యం గురి సిద్ధపడే కృపంద ఇచ్చేయమని. అయ్యా, ప్రభువును త్వరగా రానే ఉంటుండగా మేఘాల మీద ప్రభు నిన్ను కలుసుకునే గుంపులు మేము ఉండటకు సహాయించు, నేను ఎదుర్కొనే గుంపులు మేము ఉండటకు సహాయించమని, నీ కార్యం జరిగించమని, ఆరాధనలో ప్రభు పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని నేను దర్శించమని, ఇంకొను రావాల్సిన వారిని నడిపించమని, నన్ను కూడా నీ చేతిలో పాత్రగా వాడుకోమని తండ్రి. మరి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క కుడిక, ఈ యొక్క ఆరాధన ప్రభు అనేకులకు ఆశీర్వాదంగా దీవెనగా ఉండటకు సహాయించమని. మీ పిల్లలు పిల్లలు నన్ను కూడా ప్రభు ప్రతిసారి నీ చేతిలో ఒక పాత్రగా వాడుకున్నా, ఈసారి కూడా నీ చేతిలో ఒక పాత్రగా వాడుకోమని నా నోట నీ మాటలు ఉంచి నీ మాటలు ప్రభుని బిడ్డలకు ప్రకటించడానికి నువ్వు సహాయించావు ప్రభు. మరొకసారి మమ్మల్ని చేతిగా అప్పగిస్తూ నీ సన్నిధి చేత ఆవరించి ప్రతి దుష్ట ప్రభావం బట్టి క్రియలన్నిటిని నయపరచమని, ప్రభుని వెలుగును ప్రకాశింపచేయమని, నీ కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచిన అంతే. ఆమేన్. 92 పాట నెంబరు 92, కృపలను తలంచుచు. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్, కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్, మిమ్ము ముట్టిన వాడు కంటి పాపను, మిమ్ము ముట్టిన వాడు కంటి పాపను, ముట్టునని సెలా విచ్చిన దేవుడు కాచెను గత కాలం, నన్ను కాచెను గత కాలం, ముట్టునని సెలా విచ్చిన దేవుడు కాచెను గత కాలం, నన్ను కాచెను గత కాలం, కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్, చెప్పిన మాట సత్యం ప్రభువు, చెప్పిన మాట సత్యం, నాకు విరోధమై వర్దిల్లదు అని చెప్పిన మాట సత్యం ప్రభువు, చెప్పిన మాట సత్యం,
చుచు కృపలను తలంచుచు నూట పద్నాలుగు ఏసునామానికి ఎప్పుడు జయమగ
యేసు నామానికిప్పుడు జయమగుగాక. సాతాను దుర్గాలన్నీ కూలునుగాక. యేసు నామానికిప్పుడు జయమగుగాక. సాతాను దుర్గాలన్నీ కూలునుగాక. సువార్త పతాక మెగురవెతాము. సత్యవాక్కు ధ్వని బ్రోగె మీనులలోనాం. సువార్త పతాక మెగురవెతాము. సత్యవాక్కు ధ్వని బ్రోగె మీనులలోనాం. వీర యోధులమై మనం బయలుదేరుదాం. రక్షకుడే వెళ్ళుచున్నారు. సాతాను తంద్రాలచి మోసపోయి వీర యోధులమై మనం బయలుదేరుదా. రక్షకుడేసుని ప్రియజనులారా. వచ్చే ముందే కడవరి కఠిన కాలం వచ్చేసింది. ధర్మ విరోధి ధర మీద వచ్చే ముందే దేవుని ఆత్మ రాజ్యం కోసము ఆత్మశక్తితో మన యుద్ధమాడేదా. వీరులలో నా వీర మా
హల్లెలూయా. ప్రయిస్తున్నాం, ప్రార్థన చేసుకున్నాం. కొద్దిసేపు యేసు రక్తం చేత కడుక్కున్నాం. గడిచిన వారం అంతా మనం ఎలాంటి జీవితాన్ని జీవించాము ఒకసారి పరిశీలించుకుంటూ, ప్రభా మరి గడిచిన దినముల్లో ఈ విధంగా నేను జీవించానని, నీతో జరిగిన పొరపాట్లు ఏవైనా ఉంటే వాటిని దేవుని ఎదుట ఒప్పుకొని సరి చేసుకోవాలని, క్షమాపణ కోరుకుని యేసు రక్తం చేత కడుక్కోవాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే మనం చేసే పాపాలు మనకు హాని కలగజేస్తాయి. మనం చేసే పాపం మననే పట్టుకుంటుంది. మనం చేసిన పాపం వల్ల వచ్చే జీతం మరణం అని వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి ప్రతి విధమైన పాపాన్ని, చాలామంది పాపాన్ని చాలా తేలికగా తీసుకుంటారు, పాపాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. ఇది నన్ను ఏం చేయదులే అనుకుంటారు, కానీ పాపము చేయువాడు నిత్య నరకానికి వెళ్తాడని వాక్యం తేటగా ఉంది. కాబట్టి ఏ చిన్న పాపాన్ని కూడా తేలికగా విడిచిపెట్టకుండా, తెలిసి కూడా తెలియనట్టుగా, మరి గుర్తుండి కూడా మర్చిపోయినట్టుగా ప్రవర్తించక దేవుని ఎదుట యథార్థంగా నీ పాపాలు ఒప్పుకొని యేసు రక్తం చేత కడుక్కు, శుద్ధి చేసు, పవిత్రపరచుకు. గడిచిన వారమంతా కూడా, పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు ఒక వారమంతా నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవించావో ఒకసారి పరిశీలన చేసు, ఒకసారి పరిశీలన చేసు నీ వ్యక్తిగత జీవితాన్ని, ఒకసారి పరిశీలన చేసు. హల్లెలూయా. ఏ రకమైన పాపమైనా, అది చిన్నదైనా పెద్దదైనా, అది నోటితో చేసిందైనా, మరి ఆలోచన ద్వారానైనా, లేకపోతే కంటి ద్వారా కానీ, ప్రవర్తన ఏ రకమైన పాపమైనా, ఏ విధమైన పాపమైనా, ఆ పాపాన్ని యథార్థంగా ఒప్పుకుంటే నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన పాపాలన్నీ కూడా క్షమించి తన రక్తం చేత మనని కడిగి పవిత్రం చేస్తాడు, శుద్ధి చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం నాయన. హల్లెలూయా. పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధంగా లేకుండా మనం ఆరాధించినా కూడా దేవుడు మన ఆరాధన అంగీకరించాడు. కైనువలే మనని మన ఆరాధన్య తృణీకరిస్తాడు, అలక్ష్యం చేస్తాడు. అందుకే పరిశుద్ధపరచబడదాం, యేసు రక్తం చేత కడగబడదాం, శుద్ధి చేయబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహిమా స్వరూపి యేసయానికి వందనాలు, వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభు రాజానికి వందనాలు, స్తోత్రాలు నాయన. పాపము యొక్క తీవ్రతను మనం గ్రహించాలి. పాపం ఎంత గంభీరమైనదంటే, ఇదిగో మనం సృష్టించిన దేవుడే ఈ భూమి మీదకి దిగి వచ్చి ఆ పాపానికి మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఆ పాపం వలన వచ్చిన జీతాన్ని, ఆ మరణాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఈ రోజు మనం బ్రతికి ఉన్నామంటే, ఈ రోజు మనం ఇంకా నిత్య నరకానికి వెళ్ళకుండా ఇంకా బ్రతికి నిత్య జీవం వైపు సాగుతున్నామంటే, అది కేవలం యేసు ప్రభు చేసిన త్యాగం వల్ల. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మహిమా స్వరూపి యేసయ్యా, నీకు వందనాలు. కృపగల దేవ, మాత్సల్యం కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, ప్రేమా స్వరూపి నాయన. ఒక్కొక్కరు తమ తప్పులు ఒప్పుకున్నప్పుడు, తమ పాపాలు ఒప్పుకున్నప్పుడు నువ్వు క్షమించుడుకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. ప్రతి ఒక్కరు పశ్చాత్తాపంతో మారు మనసుతో నాయన తాము చేసిన పాపాలను యథార్థంగా ఒప్పుకునే కృప దయచి, ఎవరు కప్పుకోకుండా, ఎవరు దాయకుండా నన్ను ఒప్పుకొని నీ రక్తం చేత కడుక్కుని శుద్ధి చేసుకునే కృప ప్రతి ఒక్కరికి దయచి. అయ్యా నీ ఆత్మకార్యం జరిగించు నాయన. పాపము లోపింప చేయ తండ్రి ప్రభు. ఎవరు హృదయాన్ని కఠినం చేసుకుని తమ జీవితాన్ని నాశనం చేసుకోకుండా నాయన మెత్తటి మాంస హృదయం కలిగి నాయన నీ ఆజ్ఞను గైకుంటూ నాయన నిన్ను సంతోషపెట్టే జీవితాన్ని ప్రతి ఒక్కరూ జీవించే కృప దయచి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. దేవునికి స్తోత్రము. మరి మరొకసారి దేవుని పాద సన్నిధికి మనందరం కూడా రావటానికి దేవుడిచ్చిన చక్కని అవకాశం బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ముఖ్యంగా మీకు ఒక చిన్న ప్రార్థన మనవి ఏంటంటే, ఇప్పుడు కరోనా వైరస్ ఏ విధంగా మరి విస్తరిస్తుందో, విజృంభిస్తుందో మీ అందరికీ తెలుసు. మనం దాన్ని అరికట్టలేకపోయినా కనీసం మనం ప్రార్థన చేయగలం. దేవుడు ఇచ్చినటువంటి ఆత్మల భారం కలిగి మీరు నమ్ముతారు లేదో, ఆ న్యూస్లో ఆ శవాలు కానీ లేకపోతే ఆ ఒక దయనీయ పరిస్థితిని చూసినప్పుడు, ఒకప్పుడు వినేది అంటే సినిమా థియేటర్లో హౌస్ఫుల్ అని పెడతారని, కానీ ఇప్పుడు శవాల శ్మశాన వాటికి హౌస్ఫుల్ అని పెట్టారు బోర్డు, అంటే అంత ఫుల్ అయిపోయింది అన్నట్టు.
అంబులెన్స్లో లైన్గా వరుస కట్టి ఏం చేస్తున్నాను అంటే దయనీయ పరిస్థితి, చాలా పురాధిపరమైన పరిస్థితి. ఇప్పుడు ఇప్పుడే కాకుండా ఇదే కాకుండా ఇప్పుడు హరిద్వారంలో కుంభమేళ నడుస్తుంది. కుంభమేళ అంటే కొన్ని లక్షల మంది అక్కడికి పోతారు. ఇప్పటికీ అక్కడ కరోనా పాజిటివ్ కేసెస్ అక్కడ వారి మధ్యలో ఉన్నాయి, అయినా కూడా వాళ్ళు లెక్క చేయకుండా, ఎందుకంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఆచారంగా పాటిస్తున్నారు. ఇంకా ఏం గవర్నమెంట్ కానీ ఎవరేం చెప్పినా వాళ్ళు పట్టించుకునే స్థితిలో లేరు కాబట్టి లక్షల మంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి ఇంకా ఎక్కువ విస్తరించే అవకాశం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అత్యధికంగా కేసులు సెకండ్ వేవ్లో అత్యధికం కేసులు ఉన్నాయంటే భారతదేశంలోనే, ఇండియాలోనే ఉన్నాయి, తర్వాత బ్రెజిల్, తర్వాత ఇంకా అమెరికా, ఇలా కొన్ని బయట దేశాలు ఉన్నాయి కాబట్టి ఇండియాకు చాలా ముప్పు వచ్చే అవకాశం. కాబట్టి ఇప్పుడు మనమేమి ఈ పరిస్థితిని అరికట్టలేము, కాకపోతే సమస్తము చేయగలిగిన దేవుని వైపు మనం చేతులెత్తి ప్రార్థిస్తే కొంతమంది అయినా నేనంతలో ఒక్కొక్క 100,000 మంది 1,000 మంది చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 100,000 మంది చనిపోతున్నారు. నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి దయచేసి మీకు నేను చేసే మనవి ఏంటంటే మీ అనుదిన ప్రార్థనలో ఈ కరోనాకు సంబంధించిన ఈ పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేయండి. ఎందుకంటే మనం బాగున్నాము అంటే కాదు, అది ఒక క్రైస్తవ లక్షణం కాదు. ఏమన్నా ఒక క్రైస్తవ లక్షణము కాదు. ఇతరుల గురించి ఆలోచించి ఇతరుల బాగోగుల కోసం ప్రయాసపడేవాడే నిజమైన క్రైస్తవం. యేసు ప్రభు కూడా పరలోకంలో బాగానే ఉన్నాడు, కానీ మనం దయనీయ స్థితిని చూడలేక మనం రక్షించడానికైనా తను తాను ఏం చేసుకున్నాడు, నలగొట్టుకున్నాడు. అనా ఎంత ఘోరాధిఘోరమైన మరణానైనా మరణించు. కాబట్టి అంత భారీ మూల్యం ఇప్పుడు మనం చెల్లించాల్సిన అవసరం లేకపోయినా కనీసం ఇళ్లలో కూర్చున్నప్పుడు కుటుంబ ప్రార్థనలో కానీ వ్యక్తిగత ప్రార్థనలో కానీ మీకు కొంచెం టైం దొరికినప్పుడు ఒంటరిగా కూర్చొని కొంచెం ఈ యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తున్నాను. ఓకేనా? దయచేసి ఎందుకంటే రాను రాను ఇంకా పరిస్థితి విషమించే అవకాశం, ఎందుకంటే ఆ కుంభమేళ నడుస్తుంది. మొదటిసారి మీకు గుర్తుందో లేదో, మొదటిసారి ఏం చేశారు, ఢిల్లీలో మర్కజ్ అనే ఒక మసీదులో కొంతమంది ముస్లింలు ఏం చేసుకున్నారు, వాళ్ళది ఏదో ఫెస్టివల్ ఉంటే చేసుకుంటే వాళ్ళ ద్వారా చాలా వ్యాపించింది. దానికంటే ఎన్నో రెట్ల ప్రమాదం ఇప్పుడు ఉంది, ఎందుకంటే అందులో వాళ్ళు ఒక 1,000, 2,000, 3,000 అనుకోవచ్చు. వీళ్ళు 100,000 మంది కుంభమేళలో పాల్గొనే వాళ్ళు ఎంతమంది, 100,000 మంది. ఒకసారి న్యూస్లు చూస్తే అసలు డిస్టెన్స్ కాదు కదా, పక్క పక్కనే మీద మీద పడి ఏం చేస్తున్నారు, భయంకరమైన పరిస్థితి. ఇంకప్పుడు అది అందులో వాళ్ళు ఆ కుంభమేళలో పాల్గొని మళ్ళీ వాళ్ళ వాళ్ళ స్థలాలకి వెళ్ళిపోతారు అదే వైరస్ పట్టుకొని. ఎందుకంటే అక్కడి నుంచి ఎంతమంది ఎన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతుందో చూసుకో, చాలా ఘోరమైన పరిస్థితి ఏర్పడుతుంది. రాత్రి నిన్నటి దినాన నరేంద్ర మోదీ గారు ఏం చేశారు, ఒక భేటీ అంటే చర్చ కోసము భేటీ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు చేసింది ఏంటంటే నైట్ టైము కర్ఫ్యూ పెట్టారు, నైట్ టైం. కాబట్టి ఇప్పుడు 6 వరకే కొట్లు ఉంటాయి, తర్వాత ఏం చేయాలి, నైట్ టైము కర్ఫ్యూ పెట్టారు. చాలా కఠినంగా చర్యలు తీసుకుంటారు. కాబట్టి మీరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఇచ్చేసి, ఎందుకు అంటే ఆ బాధ మీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు, ఎందుకంటే నేను ఆ బాధను అనుభవించాను కాబట్టి, అర్థమవుతుందా, ఆ బాధను అనుభవించాను కాబట్టి లైట్గా తీసుకోవద్దు, ఒకటి జరమే అనుకోవద్దు. అలా లైట్గా తీసుకున్న వాళ్ళందరూ కూడా ఏమైపోతున్నారు, చాలా విపరీతం. అది ఒకవేళ కిడ్నీలోకి కానీ లేకపోతే లంగ్స్లోనికి లేకపోతే ఇన్నర్ పార్ట్స్కి వెళ్ళిపోయిందంటే ఇంకా తర దాన్ని ఏం చేయలేదు, బాగు చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వ్యాక్సిన్ ఉంది కదా, ఏం కాదు అంటే వ్యాక్సిన్ వేసుకుంటే కూడా కొంతమంది పడలేక ఏమైపోతున్నారు. తమిళనాడులో ఒక ఆయన కామెడీ ఆయన స్టార్, అది సినిమా స్టార్, ఆయన వ్యాక్సిన్ తీసుకున్నాడు, వెంటనే గుండెపోటు వచ్చింది. వెళ్ళాడు హాస్పిటల్కి వెళ్ళేసరికి ట్రీట్మెంట్ పొందితే ఏమి గుండెపోటుతో చచ్చిపోయాడు. ఇంకొంతమంది రక్తం గడ్డగట్టి ఏమైపోతున్నా చనిపోతున్నా. చాలామందికి చాలా వ్యాక్సిన్ కూడా కొంతమందికి పడట్లేదు, చాలా రకరకాల, అది కూడా ఒక బిజినెస్ పరంగా ఏదో ఒక ఆశ అంతే. అది వేసుకున్నా కూడా గ్యారంటీ వేసుకున్న, అది 2 డోసులు వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ నర్సులకు ఏమి వచ్చింది, కోవిడ్ వచ్చిందంట, మళ్ళీ వచ్చిందంట.
కాబట్టి దయచేసి ఈ విషయాలు లైట్గా తీసుకోదు. వ్యాక్సిన్ ఉంది కదా, ఏం చేసుకుంటానంటే ఏమో చెప్పలేం. అందుకే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, అంతేకాకుండా ప్రార్థన కూడా చక్కగా వాళ్ళ కోసం ప్రార్థన కూడా చేయండి. ఒకవేళ దేవుని చిత్తమైతే, దేవుని ప్రేరేపణ ఉంటే ఏం చేద్దాం, మనం కూడా సాయంత్రం వేళ కూడుకొని ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి నిజంగా దాని తీవ్రత మీకు అర్థమవుతుందో లేదో కానీ నేను అర్థం చేసుకోగలుగుతున్నాను, అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దయచేసి. ఎందుకంటే భారతదేశం చాలా అల్లకల్లోలం అయిపోయే అవకాశం, ఇటువంటి విజయవాడ గుంటూరు అయితే మరీ తీవ్రంగా అయిపోయింది. ఇంకా తర్వాత ఇప్పుడు విశాఖపట్నం కానీ, తర్వాత కర్నూలు కానీ, అలా ఇప్పుడు రెండు జిల్లాలు ఏమైపోయాయి, ప్రభావితం అయిపోయాయి. చాలా ఘోరమైన పరిస్థితి. అందుకే దయచేసి ఆ విషయాలు, ఇంకోటి ఏదన్నా చిన్న చిన్నగా షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, లేదా ఇంకా ఆస్తమా ఉన్నా, ఇంకేమైనా రకాలు ఉంటే ఏమైపోతుంది, ఆ వ్యాధి ఉన్న వాళ్ళకి ఇంకా తొందరగా ఏమైపోతుంది, సోకుతుంది. ఇంకోటి ఏంటంటే కొత్త లక్షణాలు వచ్చాయి కాబట్టి ఇవన్నీ మీ న్యూస్లో మీరు చదువుతూ ఉంటారు కాబట్టి ఇవన్నీ మీకు తెలుసుకుంటే సరిపోదు. దానికి తగ్గ ప్రార్థన కూడా చే, మనం దేవుని బిడ్డలం కాబట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యము చేస్తాడు. ఓకేనా? దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేయండి. ఈరోజు మనం ఏం చేస్తామంటే, పోయిన ఆదివారం గుర్తుంది కదా మనం దేని గురించి నేర్చుకున్నాం, దేవుని అందలి విశ్వాసం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:1-2 వచనాలు చదువుకున్నాం. అందులో దేవుని అందలి విశ్వాసం అనే పాయింట్ మనం చూసుకుంటున్నప్పుడు, దేవుని మీద మనకు విశ్వాసం ఎప్పుడు వస్తుంది అంటే, దేవుని గురించి మనం తెలుసుకున్నాం, దేవుని గురించి మనం తెలుసుకున్నాం. మరి దేవుని గురించి మనం తెలుసుకున్నప్పుడు మనకు దేవుని మీద విశ్వాసం కలుగుతుంది. కాబట్టి పోయినసారి నేనేం చేశాను, నేను ఉన్నవాడును అనువాడు, తర్వాత సర్వశక్తి గల దేవుడు, తర్వాత యెహోవాను అన్న ఈ విషయాలు మీకు నేను చెప్పాను. అయితే అది దేవునికి సంబంధించిన హెబ్రీ భాషకి సంబంధించిన కొన్ని నేమ్స్, కొన్ని పేర్లు చెప్పి దానికి అర్థాలు మీకు చెప్పడానికి ఈరోజు నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఒకవేళ ఏదైనా మీకు అర్థం కాకపోతే మీరు అడిగి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏముంది, హెబ్రీ భాషలో ఏమైంది, కొన్ని విషయాలు, కొన్ని అంటే కొన్ని పేర్లు మనము అర్థం చేసుకోవాలి. హెబ్రీ భాషలో కొన్ని పేర్లు అంటే దేవునికి సంబంధించింది.